Jibo. Andar ki namaskaram. Narsapeta Presbyterian Marakosa namaskaram. Nina Zarigina 20 Assembly Nicholas Sandarbanga BRS Pata Berdiga నన్ను మళ్ళీ అసెంబ్లీకి పంపించే లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి నర్సాపేట నియోజకవర్గ స్థాయి ఎన్నికల ఆశీర్వాద సభకు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు రైతులు ప్రధానంగా యువత ఎక్కువ మొత్తంలో కదలించి వ్యాపార వాణిజ్య వర్గాలతో పాటు అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా కదిలొచ్చి ప్రతి హ్యాబిటేషన్ నుంచి ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ప్రతి పల్లె నుంచి మున్సిపాలిటీ పరిధిలో నర్సంపేట పట్టణంలో కూడా ఎప్పుడూ కదలనంతగా ప్రతి వార్డు నుంచి కదిలించి నిన్న స్పష్టంగా 50% పైబడినటువంటి ఓటర్లు నిన్న సభలో పాల్గొన్న వారందరికీ మీ ద్వారా నేను చేతులు జోడించి ప్రత్యేకంగా వారికి వారి ఆశీర్వాదం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అంటే నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఒకరోజు కూడా లేడు. కరోనా కష్టకాలం వచ్చినప్పుడు ప్రజల్లో ఉన్నాడు. ముఖ్యంగా వైద్య రంగం పైన ప్రత్యేక దృష్టి పెట్టి నంబర్ వన్ స్థానాన్ని తీసుకొచ్చాడని మెడికల్ కళాశాల కోసం ఎంతో పట్టుబట్టాడని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పట్టణ ప్రత్యేక అభివృద్ధి కోసం నిధులను కొట్లాడి తీసుకొచ్చాడని వారు చెప్పినటువంటి తీరుకు నిజం కూడా జన్మజన్మాంతం వారికి రుణపడి ఉండాలి. తప్పక వారు అడుగుపెట్టిన శుభవేళ బ్రహ్మాండంగా నా యొక్క గెలుపు విజయం తథ్యమని అది ప్రజల యొక్క ఆదరణ ప్రజలు సభలో చూపెట్టినటువంటి మరి గొప్ప ఆశీర్వాదం. నేను నిత్యం ప్రజల్లో ఉన్నా ఇవాళ నెల రెండు నుంచి కండలు కప్పడం నెల రెండు నుంచే రాజకీయ సమీకరణను ఫాలో చేసుకోవడం కాదు. నేను గెలిచిన తెల్లారి నుంచి కూడా ఏ గ్రామంలో ఆనాడు ప్రజలు ఎక్కువగా ఆదరణ చూపెట్టలేదు, కారణాలు ఏంటి, అక్కడ ముడిపడిన ముడి సమస్యలు ఏంటి, ప్రజల మనసు దోసుకోవాలి ఓటర్ల ఆశీర్వాదం తీసుకోవాలంటే ఆ గ్రామానికి ఏం చేయాలి, అది మహిళల ఓట్ల శాతం ఎట్లా ఉంది, పురుషులది ఎట్లా ఉంది, ముఖ్యంగా రైతుల యొక్క ఆలోచన ఎట్లా ఉంది, యువత ఆలోచన ఎట్లా ఉంది, ఇట్లా ఏ కులంలో ఆ గ్రామంలో తక్కువ వస్తూ ఉంది, కారణాలు ఏంటి అనేటువంటిది ఎప్పటి నుంచో సమీక్షించుకొని రోజు అదే పనిలో ఉన్నాను. నా మీద పోటీ చేసే అభ్యర్థులు వారి పార్టీలు వారు ఎవరైనా కానివ్వండి, వాళ్ళకు ఇప్పుడు నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ పనులు అయినాయి, ఏ పనులు కావాల్సి ఉన్నది, ఆ గ్రామాల్లో అసలు ఈ 5 సంవత్సరాల రాజకీయ స్వభావం ఏంటిది అనేటువంటిది ఏ ఒక్క అభ్యర్థి కూడా తెలియదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో పాటు బీజేపీతో పాటు బీఎస్పీతో పాటు ఇంకా గుర్తింపు గల కొన్ని రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ కూడా కంటెస్ట్ చేస్తున్నట్టు నేను చూసినాను. సో ఎవరికీ తెలియదని నేను అంటున్నా. అభివృద్ధి మీదనే ఓట్లాడుతాం, సంక్షేమం మీదనే ఓట్లాడుతాం, స్వయం పాలన మీదనే ఓట్లాడుతాం. శాంతియుత నర్సంపేట నియోజకవర్గంగా తీర్చిదిద్దిన నేను దాని మీదనే ఓట్లు అడుగుతాం. చేసిన పనులు చెప్పుదాం, ఇటీవల మంజూరైన పనులు ప్రజల వద్దకు చేర్చుదాం. ఇప్పటివరకు నేను 50% నియోజకవర్గం ఎన్టీడీ ప్రచారాన్ని పూర్తి చేసుకున్నాను. రేపటి నుంచి మళ్ళీ ఎన్టీడీ ప్రచారాన్ని మళ్ళీ ప్రారంభిస్తూ ఉన్నాం. 60 ఏళ్ళుగా నాకంటే పెద్దోళ్ళు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టిన చిన్నోళ్ళు ఈ నియోజకవర్గానికి నేను చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో నా రాజకీయ అవకాశాలు చాలా నేను కోల్పోయినాను. నేను మీ ద్వారా మళ్ళొకసారి నేను దండబెట్టి విజ్ఞప్తి చేస్తున్నాను. నియోజకవర్గ పేరు ఒక పాకాల ప్రాజెక్టు సాధించాలంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నేను కోల్పోయినా. 30 ఏళ్ళుగా వాళ్ళ జెండాలు మోసి వర్గాలుగా ఊళ్ళు జీలిపోయి ఆస్తులు నమ్ముకొని దెబ్బల పాలే కేసుల పాలే
దివాల చేసిన వాళ్ళందరికీ ఏం సమానం చెప్తారు, వాళ్ళు ఓటర్ రూపంలో జనాలు వాళ్ళు కూడా సమానం చెప్తారు. మీద ఒకటి కావాలని కింద ఎవరు ఒకటి కారు. ఏం చూసి ఒక టైంలు ఇంత అనుభవం ఉంది కదా మీకు. మాజీ శాసనసభ్యులు ఇద్దరు ఈ నియోజకవర్గ ప్రజల్లో మీరు రాజకీయాలు చేసింది కదా 35 ఏళ్ళుగా. ఇద్దరు ఒక్క దిక్కు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టగలుగుతారా? నేను గెలిచిన ఈ టర్ము గడిచిన టర్ము గుడ్ టర్మ్ ఏం కాదు, కరోనా ఎఫెక్ట్తో వెరీ బ్యాడ్ టర్మ్. 2014లో నేను గెలిచి ఉంటుంటే అప్పుడు కూడా డ్రామా వీళ్ళది, మొదటి నుంచి ఒకటే వీళ్ళిద్దరు. 2014లో కూడా ఆయన టీడీపీ మీద నిలబడి 3 రోజుల ముందు పత్తా లేకుండా పోయాడు. మీరు రిటర్న్ వేసుకోండి కారు గుర్తుగా చేద్దాను, ఎదుట ఆయన ఇండిపెండెంట్ కాబట్టి అందరు కలిసి ఇండిపెండెంట్ పేరు నన్ను కొట్టేసి ఏమి సాధించారు మరి మీరు? ఇద్దరు అనుభవం ఉన్నోళ్ళు కదా, కుట్రలు బాగానే చేస్తారు కదా మీరు. మీరు సాధించింది ఏంది అంటున్నా, నన్ను ఆపి నియోజకవర్గ అభివృద్ధి నా పిల్లు, 5 ఏళ్ళ పాకాల నీళ్ళ నా పిల్లు మీరు. నేను 2014లో కనుక మీరు నీతిగల రాజకీయాలు చేసి ఉంటే నేను అప్పుడే ఎమ్మెల్యే అయ్యేవాడిని, అప్పుడు 5 ఏళ్ళ కిందనే పాకాల నీళ్ళు తెచ్చేవాడిని, రంగాచర పూర్తి చేసేవాడిని, మెడికల్ కాలేజ్ తెచ్చేవాడిని, సిటీకి 180 కోట్ల నిధులు తెచ్చేవాడిని, అర్బన్ మిషన్ బదిలీ ప్రాజెక్ట్ అప్పుడే పూర్తి చేసేవాడిని, ఇలా 600 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు బీటీ రోడ్లకు 600 కోట్ల రూపాయలు తెచ్చినవాడిని ఒక కాన్సెస్కి. మీ రాజకీయ అవకాశాల కోసము నర్సంపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ఒక్క ఓటుతో చేసినటువంటి నియోజకవర్గ నిజమైన సేవకుడు నేను. నా సక్సెస్ రేటును మీరు మీ టికెట్ల కోసం మీరిద్దరు మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఈ నియోజకవర్గ బీఆర్ఎస్ బలాన్ని మీరు ఎదుర్కోలేక ఇద్దరు సీట్లు సంపాదించుకుంటున్నారు. మూడు నెలలకు ఒకసారి పార్టీలు మారడం, 3 నెలలకు ఒకసారి మీ స్ట్రాటజీలు మార్చడం ఇదేందో అర్థమవుతలేదు. నియోజకవర్గ ప్రజల చైతన్యవంతులు, నియోజకవర్గ రాజకీయ చైతన్యాన్ని ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అవమానపరుస్తున్నారు. ఇప్పటికీ ఇది 3వ సారి నా మీద కుట్రలు చేయడము. దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని నన్ను ఆశీర్వదించడానికి, నేను పెద్ద ఎత్తున రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళిద్దరి రాజకీయ కుట్రలు ప్రజల చెంతకు చేరినవి. అందుకే మీరిద్దరు ఒకటైతే ప్రజలందరూ ఏకమవుతున్నారు. చిన్నోడైనా మా ఒక్కటరమైనా మా ఊరికి ఇన్ని పనులు జరిగినాయా, ఒకేసారి వేస్తే ఇన్ని జరిగినాయి, మీరు 5 సార్లు ఓట్లు వేయించుకున్నారు కాబట్టి మీ నుంచి ఏం కాలేదని స్పష్టత ప్రజలకు వచ్చింది. కాబట్టే నిన్న తండోపతండాలుగా దాదాపుగా 1,00,000 మంది నిన్న సభకు హాజరు కావడాన్ని నా జీవితంలో మర్చిపోను. నర్సంపేట పుట్టిన కానించి నిన్న అంత పెద్ద జన సమూహం నర్సంపేట చరిత్రలో లేదు, అది ఎవరి నుంచి కాదు, అది కేసీఆర్ గారి యొక్క దీవెనలు. నియోజకవర్గంలో మా పార్టీకి ఉన్న బలం, మా క్యాడర్ చాలా బ్రహ్మాండంగా సమిష్టిగా ఒక ఛాలెంజింగ్ టాస్క్, ఎవరికి వాళ్ళు మా ఊళ్ళో ఏ స్థాయి ఆ స్థాయి వాళ్ళ పనికి దూకిరు. బ్రహ్మాండంగా సక్సెస్ రేట్ నేను అవ్వబడ్డది. సహకరించినటువంటి మిత్రులకి, వచ్చిన ప్రజలకు, ప్రెస్ మిత్రులకి, మా మీటింగ్ సక్సెస్ చేయడానికి ఎక్కడెక్కడ కష్టపడ్డ మా పార్టీ ప్రజాప్రతిలు, మా పట్టణ ప్రజాప్రతిలు, పట్టణ బాధ్యులు, నియోజకవర్గ బాధ్యులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.